ఓఆర్ఆర్ అంటే హైదరాబాద్ కి ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పి ఒక్కసారి లొకేషన్ చూడండి ఎట్లుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ వంశీ కృష్ణ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూల్. అండ్ మనం మార్నింగ్ అయితే కర్నూల్ వచ్చేసినాం. ఇప్పుడైతే వచ్చేసి మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా ఒక 12 అవుతుంది. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి అయితే కరెంటు పోయింది, ఫోన్లలో కెమెరాలలో ఛార్జింగ్ కూడా లేదు. ఇప్పుడు ఫ్యామిలీతో అయితే నేను కర్నూలు అంటున్నా, హైదరాబాద్ వెళ్తున్నా కార్లో. మనం వెళ్ళే రూట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఏమాత్రం లేట్ చేయకుండా మన ఈరోజు హైదరాబాద్ రైడ్ని స్టార్ట్ చేసిద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా కూడా మనం స్టార్ట్ అయిపోయినాం కర్నూలు నుండి హైదరాబాద్కి. మా బావ అయితే ప్రజెంట్ డ్రైవింగ్ చేస్తుండు, మా పెద్దక్క. మా చిన్నక్క నా రోజు చూపించిన కదా, ఇదే మా ఫ్యామిలీ. అయితే మా మమ్మీ మా డాడీ వాళ్ళ ఇంటికి అన్నీ ఉన్నారు. ప్రజెంట్ అయితే మనం కర్నూలు దాటుతున్నాం. ఆమె మా కోడలు, ఇగో మా అల్లుడు వెళ్ళాడు అనుకున్నాడు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ గురించి మాట్లాడుతున్నట్టయితే పెబ్బేరు, కొత్తకోట, జడ్చర్ల వయా హైదరాబాద్. హైదరాబాద్ లాగానే మనం అయితే అవుటర్ మీదకి వెళ్ళిపోదాం. సిటీలో ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఎండ మాత్రం మధ్యలో కొడుతుంది. ఇప్పటికి ఎన్ని డిగ్రీస్ ఉందంటే 35 అయితే ప్రజెంట్ ఉంది. ఆయన ఇక్కడ నన్ను దూసుకొస్తుంది బస్సు అన్న. ఆయన కర్నూలు సిటీలో కూడా ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్లో ఉంది మామూలుగా. అంటే ఇది 8:30 టైంలో కూడా ఆల్మోస్ట్ 11:30-12 అవుతుంది. ఇది ఒక ఆఫీస్ టైం కాదు, స్కూల్ టైం కాదు, కాలేజ్ టైం కాదు. ట్రాఫిక్ మాత్రం వీటిని అర్ధ గంట సేపు, ఆల్మోస్ట్ సిటీ దాటే వరకే ఒక గంట పడేటట్టు ఉంది. ప్రతిసారి ఒక 1/2 hour 15 minutes అయితే దాటేస్తాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే 12 అవుతుంది, ఒక 12:30 అవుతుంది. ఇప్పటికే 1/2 hour అయింది, ఇంకో 1/2 hour అయితే పడుతుంది. రైట్నో మనం వచ్చే చూడండి కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. పెద్ద హాస్పిటల్ అని అంటారు కదా, చాలామందికి అయితే ఐడియా ఉంటుంది ఇదే. ఇంకా కొత్తగా కూడా అటు సైడ్ బ్లాక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ సక్సెస్ఫుల్గా మనం NH-44 నుంచి అయితే NH-44లోకి అయితే ఎంటర్ అయ్యి ఫస్ట్ టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి నియర్ అలంపూర్ ఎంట్రెన్స్లో అయితే ఉంటుంది, అంటే కర్నూలు అవుట్స్కట్స్ అనుకోండి. ఎవరన్నా వస్తారా, ఇట్లా నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే వచ్చేసి సింగిల్ 110 rupees ఉంది. విఐపీకి ఉన్న ఫీలింగ్ ఉంటుంది అట్లా మనం రాగానే లేస్తే. అండ్ ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక లంచ్ బ్రేక్ తీసుకోవాలి. కొంచెం ఆకలి అవుతుంది, మార్నింగ్ టిఫిన్ అంతా బాగాలేదు బయట చేసినాం కానీ. బీచ్పల్లి అన్న, ఎర్రవల్లి అన్న చూద్దాం. ఫ్యూయల్ బ్రేక్ కూడా ఇప్పుడైతే ఏం అవసరం లేదు, ఆఫ్టర్ ఒక 100 kilometers అయితే కొట్టించుకుందాం. మైలేజ్ బాగానే ఇస్తుంది, అవరేజ్ కొంత రఫ్ కొట్టిన ఒక 20 అయితే ఇస్తుంది. మన చేతిలో ఒక 100 క్రూజ్ చేస్తాం కాబట్టి. రైట్నో మనం వచ్చేసి కరెక్ట్గా అలంపూర్ క్రాసింగ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ మొత్తం పెయింట్ వేసినట్టున్నారు చూడండి, కన్స్ట్రక్షన్ చేసి రైట్ సైడ్ డివైడర్స్కి. అండ్ ఇట్లా రైట్ సైడ్ వెళ్తే మాత్రం అలంపూర్ జోగులాంబ. కర్నూలు ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా వచ్చి మంచిగా ఒక వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు అక్కడికి. రైట్నో మనం వచ్చేసి ఇప్పుడే బీచ్పల్లికి అయితే రీచ్ అయిపోయినాం. ఒక చిన్న లంచ్ బ్రేక్ అని, లంచ్ అయితే ఇంటికా నుంచి పార్సల్ తెచ్చుకున్నాం. ఇక్కడ మంచిగా చెట్టు కింద అయితే కూర్చొని తింటున్నాం. అక్కడ చూసారా మన కృష్ణా రివర్, లెఫ్ట్ సైడ్లో అయితే బీచ్పల్లి టెంపుల్ ఉంది. మనం తిన్నాక అయితే టెంపుల్ బంద్ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ తెరిచి ఉంటే లోపలికి వెళ్ళేసిద్దాం, లేకపోతే మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఫుల్ ఆకలి అవుతుంది, కుమ్మేద్దాం. మంచిగా చిల్ అయిపోదాం ఇక్కడ ఒక 1/2 hour అట్లా. ఎండ కూడా అద్దరిపోతుంది. మంచి చెట్టు నీడ అయితే దొరికింది, కార్ పార్కింగ్ అక్కడ చేసేసినాం. ఒక్కసారి లొకేషన్ చూడండి ఎట్లుందో. అది చూడండి, బ్రిడ్జ్ కానీ వాటరు బా. అసలు కెమెరాలో చూడడానికి అయితే చాలా చాలా తక్కువగా కనిపిస్తుంది మీకు. ఇంటూ ఒక 3-4 times ఉంటుంది, 5 times ఉంటుంది, అంత బాగుంది. ఎవరు చూడండి, నదిలోకి వెళ్ళి ఇట్లా పొలాలలోకి వాటర్ వేసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరు. అండ్ సక్సెస్ఫుల్ కూడా మనం ఒక చిన్న లంచ్ బ్రేక్ తర్వాత అయితే, లంచ్ బ్రేక్ చిన్నది కాదు, ఒక 1 hour అయితే తీసుకున్నాం. ఇందాక మీకు అక్కడ నుండి లొకేషన్ చూపించాను కదా, అవో మేము అక్కడ గుడి గాలిగోపురం అనిపిస్తుంది కదా, దాని అవతల కూర్చొని అయితే తిన్నాం. ఎండ అయితే బయట అదర్ కొడుతుంది, లోపల ఏసీలోకి వచ్చినాక హాయిగా ఉంది. ఒక 1 hour అయితే రెస్ట్ తీసుకున్నాం, ఫుల్గా తినేసినాం. కొంసేపు పడుకుందామని చూసినా కానీ మనం తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి కదా, ఒక 5 లోపు అయితే ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. చూద్దాం ఇంకా. ఇప్పుడైతే ఏ బ్రేక్స్ లేవు, ఒక బాలనగర్ షాజ్నగర్ దగ్గర ఒక చిన్న టీ బ్రేక్ ఆఫ్టర్ 1.5 hour తర్వాత అయితే అనుకుంటున్నాం. లెట్స్ సీ. రైడ్ అయితే ఒక స్వింగ్లో తాగుతుంది ఇప్పటికీ.
మంచిగా సినిమా పాటలు పెట్టుకొని ఒక రేంజ్ లో కొడుతున్నాం 100-120. మనం పెబ్బేర్ గుడ్ రీచ్ అయిపోయినాం, రైట్ సైడ్ లో విలేజ్ కనిపిస్తుంది కదా, మనం ఇట్లా రైట్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. కానీ మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతాం, NH 44 నుంచే వెళ్ళిపోతాం, ఎక్కడ డైవర్షన్ లేదు. కొత్తకోటకు అయితే ఎంటర్ అయిపోయినాం, కొత్తకోట విలేజ్ ఇటు రైట్ సైడ్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. మనం బస్సు ఎక్కుతా అయితే పెబ్బేరు కొత్తకోట అన్న అయితే మనకు చూపిస్తుంది బస్సు, అంటే లోపల పోతుంది కదా. మనం అయితే అన్ని ఇట్లా స్కిప్ చేసి హైవేలో వెళ్ళిపోతాం. వెనకటికి అయితే బస్సులు అయితే అన్ని ఆ ఊర్లలోకి వెళ్ళే ఉండే, ఎప్పుడైతే ఈ హైవే పడ్డదో అప్పటి నుంచి ఇట్లా జుమ్మన్ రాకెట్లకు దూసుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పటికైతే మనకు ఒక చిన్న ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి మధ్యలో అన్న, చూడండి రేంజ్ అయితే ఇంకా 73 అని అంటుంది. ఇట్లా ఇట్లా రోబోట్కి వెళ్ళిపోతే కొత్తకోట విలేజ్ మనం అట్లే ఇంకా నాగర్ కర్నూలు చంపేట అట్లయితే వెళ్ళిపోవచ్చు. మన ట్రిప్లో ఇదైతే వచ్చేసి 2nd టోల్గేట్ కొత్తకోట క్రాస్ అయ్యాక అయితే ఉంటుంది. కొత్తకోట క్రాస్ అయ్యి ఒక 10-12 కిలోమీటర్స్ వచ్చినాక అయితే ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఫ్యూయల్ బ్రేక్ తీసుకుందామంటే అసలు ఏడ ఒక్క ఫ్యూయల్ స్టేషన్ కూడా కనబడట్లేదు. ఒక ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం మనం, ఫ్యూయల్ అయితే ఫుల్ చేయించేస్తున్నాం, పెట్రోల్ మన దానికి కాబట్టి. అమ్మా నేను కొట్టే కొట్టడానికి ఏసీకి అయితే మైలేజ్ చూడండి మరీ ఘోరంగా ఉంది. 17 బెలీనో ఇక్కడ 17 ఏమి చూసిరా, మినిమం 20 మనం కొట్టుడు అసంటుంది. మరి ఫోన్పే చేసేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం రైట్ నౌ వచ్చేసి దగ్గర దగ్గర భూత్పూర్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ జెడ్చర్లో ఒక కాఫీ బ్రేక్ తీసుకుని నాన్ స్టాప్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడే మొత్తం వన్ వే మొత్తం మన పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుందని టేక్ డైవర్షన్ ఇచ్చిర్రు. అబ్బా 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 మొత్తం గుంతలు, గులాబ్జామ్ లోపల కూర్చున్నారు మాత్రం. ఇప్పుడే జెడ్చెల్లకి అయితే రీచ్ అయిపోయినాం. జెడ్చెల్ల లెఫ్ట్ సైడ్ అయితే జెడ్చెల్ల బస్ స్టాప్ ఉంటుంది. కార్ నడుపుకుంటూ బ్లాక్ చేయాలంటే ఇది ఒక టాస్క్ ఉంటుంది అన్నమాట. రెండు దిక్కులు కాన్సన్ట్రేట్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అండ్ మనం అయితే జెడ్చెల్ల కిందికెళ్ళి కాకుండా ఫ్లైఓవర్ నుంచి అయితే క్రాస్ అయిపోతున్నాం. హైదరాబాద్ ఇంకొక 80 ఉంటుంది మన ఇంటి దగ్గరికి, ఎక్స్ట్రా ఒక 200 అయితే ఉంటుంది. మనం అవుటర్ నుంచి వెళ్తాం కాబట్టి ఒక 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చేసుకోవాలి. అండ్ మన హైదరాబాద్ ట్రిప్లో ఇదైతే 3rd టోల్గేట్. ఇదైతే మనకి అఫీషియల్ NH 44లో అయితే తల్లియే లాస్ట్ టోల్గేట్ ఇది. జెడ్చెర్ల దాటినాక రాయకాల్ ప్లాజా అని ఉంటుంది కదా, అక్కడ ఇది ఉన్నది. ఇంకోటి తగులుతుంది కానీ మనము అవుటర్ ఎక్కి మళ్ళీ గట్కేశ్వర్ దగ్గర దిగుతాం కదా, అదైతే తగులుతుంది. మామూలుగా సిటీలో నుంచి అయితే వెళ్తే తగలదు. ఇక్కడ సింగల్ వచ్చేసి 80 రూపీస్, అది తక్కువ అంటే ఇక్కడే కొత్తకోట దగ్గర 90 ఏముంది. ఇంకా అలంపూర్ దగ్గర అయితే 110 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మంచి స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూ అయితే వచ్చేసినాం ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి ఇంకొక 40 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కానీ నాకు ఒక కాఫీ బ్రేక్ కావాలి. ఒక 1 అవర్ అయితే ఇంట్లో ఉంటాం. టైం కూడా చూడండి ఒకసారి, 3:55 అవుతుంది. ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోతాం 5 వరకు. మనం వచ్చేసి షాద్నగర్లో అయితే ఉన్నాం. షాద్నగర్ లెఫ్ట్ సైడ్ విలేజ్లోకి వెళ్తే అయితే షాద్నగర్. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మనం హైదరాబాద్ సిటీ కూడా ఎంటర్ అయిపోయినాం, శంషాబాద్. ఇక్కడ నుండి మనం అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. సిటీలో నుంచి అయితే ఫుల్ ట్రాఫిక్, అంటే మామూలు కాదు, ముందే ఇది ఆఫీసులు కాలేజీలు స్కూల్స్ వదిలే టైము, దుమ్ములు వేసిపోతుంది అనమాట. అవుటర్ ఎక్కినాక కలుస్తావు మిమ్మల్ని. అయితే మనం హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర మీది కూడా రీచ్ అయిపోయినాం. ఓఆర్ఆర్ అంటే హైదరాబాద్కి ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఏ ట్రాఫిక్ వితౌట్ ట్రాఫిక్ లేకుండా స్వీయన్ రాకెట్లకు వెళ్ళిపోవచ్చు. నేను ఎప్పుడు ఎంటర్ అయినా ఇదే మాట చెప్తా, కానీ నేను ఒకసారి మాత్రం 2-వీలర్ తీసుకొని ఎంటర్ అయ్యి 1300 ఫైన్ కట్టినా. నా ఈ అవుటర్ రింగ్ రోడ్డు 2017లో అనుకుంటా, 17 ఎండింగ్లో 1300 ఫైన్ వేసారు నాకు కింద ఎక్కితే. వరంగల్ రోడ్డు శంషాబాద్లో ఎక్కితే మీరైతే అట్లాంటి సాహసాలు అయితే ఎవరు ఎక్కు. ఫస్ట్ అయితే 2-వీలర్స్ కూడా ఎంట్రీ ఉండే, కాకపోతే తర్వాత కొన్ని రేసింగ్లు అలాంటివి జరిగి కొన్ని ఇన్సిడెంట్స్ కావడం వల్ల అయితే బంద్ చేసిర్రంట. ఇది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్, నేను కానీ అప్పుడు చూడలేదు అలాంటివి, 2-వీలర్ ఎంట్రీ ఉందని కూడా తెలియదు అప్పట్లో నాకైతే. ఇప్పుడు మనం ఎగ్జిట్ వచ్చేసి గట్కేశ్వర్ దగ్గర దిగి మేడిపల్లి వెళ్ళిపోదాం. ఒక 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా, ఒక 80-90 ఆ రేంజ్లో అయితే కొడుతున్నా. మరీ అవుటర్ ఎక్కువ ఓవరాల్ కదా అని 120-130 ఇట్లా అది కరెక్ట్ కాదు, నేను కూడా మీకు సజెస్ట్ చేయను అంత స్పీడ్. మనం ఇట్లా లెఫ్ట్ ఎగ్జిట్ అయితే మాత్రం అక్కడ కనిపిస్తుందా మీకు, అది బట్ల వండర్లా అనమాట. అది అక్కడ జాయింట్ వీల్ తిరుగుతుంది చూడండి, చూపిస్తాను రైట్ 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 అక్కడ దూరంలో. ఇప్పుడు చూడండి అదే వండర్లా, హైదరాబాద్ వండర్లా. ఇక్కడ ఆదిబట్ల దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. టికెట్ మాత్రం
పర్ హెడ్ వండర్లాకి 1200 ఏమో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఒక వీకెండ్లో ఫ్యామిలీతో వస్తే మాత్రం. మన ఎగ్జిట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉందిలేండి, మంచిగా క్రూజ్ చేస్తున్నాను నేనైతే. బ్లాక్ చేస్తున్నప్పుడు తగ్గిస్తున్నా స్పీడు. అండ్ సక్సెస్ఫుల్గా కూడా మనం హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. హైదరాబాద్ అనగానే ఒక వైబు, తెలియని ఎనర్జీ ఏదో గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి టాప్ ఫ్లోర్లకి ఇట్లా లేసుకొని వస్తుంది మామూలుగా కాదు ఎనర్జీ. మనం అవుటర్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడే మనం ఈ మన ఉప్పల్కి వెళ్ళే రోడ్లకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ అంతే, ఉప్పల్ 10 హైదరాబాద్ 20. అది డైరెక్ట్ MGBS ఆడికి వేస్తాడు, కానీ మనం మాత్రం ఒక 5 కిలోమీటర్స్లో మన ఇల్లు. అండ్ ఇక్కడికి వెళ్ళి మనం షేక్ చేసేద్దాం హైదరాబాద్ని. అండ్ మనం ఎట్ లాస్ట్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయినాం కదా. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ కామెంట్ అయినా కూడా పెట్టేసేయండి. మీకు కొంచెం టైం ఉంటే మీకు కంటెంట్ నచ్చితేనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడే గైస్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై ఫ్రెండ్స్.